చుట్టూ నిఘా అనువణువు పోలీసులు స్పెషల్ ఫోర్స్ సీసీ కెమెరాలు పర్మిషన్ లేకుండా ఒక్కరు కూడా లోనికి వెళ్లలేరు ఒక్క మాటలో చెప్పాలంటే చీమలు కూడా దూరనంత భద్రత అయినా దొంగలు తెగబడ్డారు దొంగతనం చేయడానికి ఏదైతేనేమనుకున్నారు ఏకంగా ఏపీ అసెంబ్లీకే కన్నమేశారు అందులో దోచుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు అయినా వాళ్లకు దొంగతనం చేయాలనిపించింది సోలార్ ఫెన్సింగ్ ఉన్నా కూడా అది పనిచేయలేదు దీంతో దర్జాగా లోనికి వెళ్లిన దొంగలు అసెంబ్లీ సెంట్రల్ హాల్ మెయిన్ డోర్ ను దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అయితే అతను పూర్తిగా మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది నిన్న స్పెషల్ బ్యూరో ఆఫీస్ ఇవాళ ఏకంగా ఏపీ అసెంబ్లీ గవర్నమెంట్ కార్యాలయాలే టార్గెట్ గా జరుగుతున్న దొంగతనాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీ పొంగులెట్టి సుధాకర్ రెడ్డి అసెంబ్లీలో దొంగతనం జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు ఆ తరువాత ప్రాంగణమంతా తిరిగారు అసెంబ్లీకే భద్రత లేకుండా ఎలా అని ప్రశ్నించారు సోలార్ ఫెన్సింగ్ ఉన్న దొంగలు లోనికి ఎలా వచ్చారని అనుమానం వ్యక్తం చేశారు దీని వెనుక ఉన్న కుట్రను సిఎల్పి ఆఫీస్ రావడం జరిగింది రొటీన్గా రావడంతోనే నాకు సమాచారం అసెంబ్లీ సెంట్రల్ హాల్ మెయిన్ డోర్ పగలగొట్టుంది ఉంది కంప్లీట్ చింద్రవందరమై ఉంది అని అంటే ఇమీడియట్గా ఇక్కడికి రష్ అయ్యాను అసలు ఏం జరుగుతుంది నాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ భద్రతా వ్యవస్థ టోటల్గా వైఫల్యం ఒక అసెంబ్లీ నిన్న ఐబీ ఆఫీస్ పాత ఐబీ ఇంటెలిజెన్స్ బిల్డింగ్లో ఫర్నిచర్ ఎత్తరపోయా నేపథ్యం అది సీరియస్ నేచర్ ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణంలో మెయిన్ సెంట్రల్ డోర్ డోరు బగలు కొట్టి చల్లా ఒక్క మనిషి మరి ఇది పెద్ద ఎత్తున దీని వెనక ఎవరున్నారు ఇది ఒక వ్యక్తి చేసిందా ఏమిటి మొత్తం పోలీస్ అయితే ఇప్పుడు ఏదో ఒకటి అనుమానితుడిని ఇంటరాగేట్ చేస్తున్నట్టు ఉంది సెంట్రల్ డీసీపీ ఏదేమైనా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక శాసనసభ ప్రాంగణంలో శాసన వ్యవస్థ ఉండి మరి సామాన్యుడికి వీళ్ళేం భద్రత ఇస్తారో దీని మీద సమగ్ర దర్యాప్తు చేయాలా అందరినీ గ్రిల్ చేయాల్సిందే బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలా సోలార్ ఫెన్సింగ్ ఉంది ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ మరి సోలార్ ఫెన్సింగ్ పనిచేస్తుందా లేదా అసలు ఎవరు డ్యూటీ భద్రతా వైఫల్యమే టోటల్గా దీన్ని తీవ్రంగా పరిగణిస్తాను ఒక లెజిస్లేటర్గా ఇది అందరికీ చెడ్డ పేరు తీసుకొస్తుంది ఇది మాయన మచ్చ సామాన్యుడికి వీళ్ళే భద్రత కలిపి ఒక సభలకే ఇట్లాంటి పరిస్థితి ఉండి ఒక అనామకుడు ఎవరు వచ్చారు ఏంది తెలియదు ప్రాథమికంగా దర్యాప్తు జరుగుతుంది అది పోలీసు పని ఏదేమైనా దీన్ని కఠినాతి కఠినంగా ఇట్లాంటి వాళ్ళు అణిచివేయాలి ఇట్లాంటి చర్యలను ఎవరు అయినా సరే ఖండించాలి ఇందులో రాజకీయాలకి అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీలకి ప్రమేయం లేదు ఇది శాసన వ్యవస్థ ఇది ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ఛేదించి దీని వెనక ఎవరున్నారు కుట్ర కుట్ర కోణం కూడా చూడాలి కంటిన్యూగా ఎందుకు జరుగుతుంది ఇది మంచిది కాదు ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదు ఇట్ ఈస్ ఇన్సల్ట్ టు ది స లెజిస్లేచర్ ఇది అవమానకరమైనటువంటి సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరైతే దీని మీద ఇన్ఛార్జ్ ఉన్నారో భద్రతా వైఫల్యం దీని మీద మరి స్పీకర్స్ ఇద్దరు రాష్ట్రాలు రెండు శాసనసభ స్పీకర్లు ఎవరెవరు తీసుకుంటారు గవర్నర్ కూడా దీంట్లో జోక్యం చేసుకోవాలి ఏదేమైనా ఇది టోటల్ వెయి ఫెయిల్యూర్ ఆఫ్ ది సెక్యూరిటీ ఏజెన్సీ ఏమాంధ్ర తెలంగాణ ఈలో వాళ్ళ ఇది ఎందుకు జరుగుతుంది ఏందనేది అది ప్రభుత్వం చెప్పాలా కన్సర్ను అధికారులు చెప్పాలా భద్రతా అధికారులు చెప్పాలా వ్యవస్థ చెప్పాలా ఇది అనారోగ్యకరమైన పరిణామం ఇది మంచి సాంప్రదాయం కాదు సామాన్యుడికి కూడా ఏమో ఏముంటుంది ఇది ఒక ఒక జోక్ అయిపోయింది ఇక్కడ ఒక శాసనాలు చేసే శాసన వ్యవస్థ ఇక్కడ నామమాత్రపు సెక్యూరిటీ సెక్యూరిటీయా మరి సెక్యూరిటీ వైఫల్యమా ఇది ఏమైతుంది ఇది ఇది మంచిది కాదు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం మేమైతే